వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ టాప్ 10 ఇప్పుడు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం, ఉయ్యూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, మడకశిరలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉయ్యూరు టౌన్ సీఏ హబీబ్ బాషా ఆధ్వర్యంలో ఉయ్యూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జూన్ 4 ఎలక్షన్ కౌంటింగ్ గురించి అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. కౌంటింగ్ రోజు పాటించవలసిన నియమ నిబంధనల గురించి అన్ని పార్టీల వారికి అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు టౌన్ ఎస్ఐ గణేష్, రూరల్ ఎస్ఐ అవినాష్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని, అక్కడ నా పాస్పోర్ట్ దొరికిందని, నా కారు దొరికిందని తన మీద ఆరోపణలు చేసే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను విసిరే సవాలుకు ఒప్పుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలన్నారు. ఎస్కోట మండలంలో వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై చిన్నపాటి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉష్ణతాపానికి గురై ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజానీకం వాతావరణం చల్లబడడంతో పాటుగా సన్నని గాలులు వీయడంతో వేసవి తాపం నుండి ఉపశమనం పొందుతున్నారు. మే నెల ముగుస్తున్న నేపథ్యంలో వర్షాలు పడతాయనే ఆశాభావాన్ని రైతులు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చర్ల మండలంలోని బుడగట్ల పాలెం సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. సముద్రం 3 నుంచి 6 మీటర్ల వరకు ముందుకు రావడంతో కెరటాలు 4 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. మండలంలోని డి మత్స్యలేశం, జీరుపాలెం, కొవ్వాడ పలు తీర ప్రాంతాలలో కూడా అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు బోట్లు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తంటాలు పడ్డారు. వలలను సమీపంలోని చెట్లపై, ఇంజన్లను ఇళ్ల వద్ద భద్రపరుచుకున్నారు. పలమనేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 70 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మహమ్మద్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు నియామక పత్రాలు అందించారు. విశ్రాన్, అరిజ కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళ కార్యక్రమంలో వీరు ఎంపికైనట్లు తెలిపారు. ప్రముఖ శాస్త్రవేత్త పవన్ కుమార్, సాయిలక్ష్మి ప్రసన్న, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. గూడెం కొత్తవేది మండలంలోని గాలికొండ పంచాయతీ పరిధి, సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసల బంద పరిసర అటవీ ప్రాంతంలో లభించిన మావోయిస్ట్ డంప్ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నామని అల్లూరు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం తెలిపారు. వీటిలో స్టీల్ క్యారేజ్, మందు పాత్రలు, మైన్స్ పేలుడు పదార్థం, 150 మీటర్ల పొడవు ఎలక్ట్రికల్ వైరు మేకులు, ఇనుప నట్లు, మావోయిస్టుల సాహిత్యాలు లభించినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశంల మేర పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ సారథ్యంలో బంటుమిల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమంను టీడీపీ శ్రేణులు విద్యుత్ వినియోగదారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు కొవ్వొత్తి అగ్గిపెట్టె పంచారు. అనంతరం టీడీపీ పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా లక్ష్మీపురం సెంటర్కు వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాగిత కృష్ణప్రసాద్తో పాటు టీడీపీ నాయకులు బొల్ల వెంకన్న, ఇల్లూరు లీలాకృష్ణ, గుడిసెవ శ్రీరామ్మూర్తి, గౌరీశంకర్, సూరిబాబు, బుర్రా కాశీ, ఎండి నూర్, కూనసాని, రత్నాకర్, అంగర రంగనాథ్, రహీం తున్నీసా, నజీర్, చెన్నకేశవరావు, సింగంశెట్టి శ్రీను, గోపాలకృష్ణ, బొల్ల శ్రీను, నాగా, నానాజీ, వీరంకి శ్రీను మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగేరి శారద పీఠపాలిత స్వయంభూ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 46వ వార్షికోత్సవం జరిగాయి. ప్రత్యేక అలంకరణతో స్వామివారికి పూజలు నిర్వహించి దంపతులచే పూజలు జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్లో భారీ మొత్తంలో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరపున తాయిలాలు పంపిణీ చేశారు. 500, 200 నోట్లు పంపిణీ చేశారు. అయితే పంపిణీ చేసిన నోట్లు ఎక్కువ శాతం నకిలీవి కావడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రస్తుతం భారీ మొత్తంలో పందాలు జరుగుతున్నాయి. లావాదేవీల్లో నకిలీ నోట్లు సైతం చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.